రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నారు. సో ఆ కిడ్నీలో రాళ్ళని సహజ పద్ధతిలో ఎలా పోగొట్టాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అసలు కిడ్నీలోకి రాళ్ళు ఎలా ఏర్పడతాయి అనేవి తెలుసుకుంటే, మనం రోజు తినే ఆహారంలో ఇది ఒక వేస్ట్, అంటే చిన్న చిన్న వెంట్రుకలు, కంటికి పంటికి ఆనని ఇసుక లాంటి పదార్థాలు మనకు తెలియకుండానే మన నోటి ద్వారా మన శరీరంలోకి వెళ్తూ ఉంటాయి. అలా వెళ్ళిన వేస్టేజ్ అంతా పేరుకుపోతాయి. అయితే ఒక వెంట్రుక ఏం చేస్తుంది అనే కదా, అలా మనకు తెలియకుండా మన శరీరంలోకి వెళ్ళిన అనేక వెంట్రుకలు ఒక చోట చేరి చిన్నపాటి రాయిలా ఏర్పడుతుంది. ఇదే మీకు సైన్స్ పరంగా చెప్పాలి అంటే, ప్రతిరోజు మూత్రపిండాలు నీరు రక్తం కలిపి కనీసం 600 నుంచి 700 లీటర్ల ద్రవాలను వడపోస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వ్యర్థ పదార్థాలన్నీ విసర్జింపబడతాయి. మధుమేహం ఉన్నవారిలో ఈ పరిమాణం మరింత ఎక్కువగా ఉంటుంది. రక్తంలో కాల్షియం, ఫాస్ఫేట్స్, ఆక్సలేట్స్, మెగ్నీషియం, యూరియా ప్రధానంగా ఉంటాయి. ఒకవేళ అవసరానికి మించి ఇవి ఎక్కువ కనుక ఉంటే ఇవే అతి చిన్న స్ఫటికాలుగా మారుతాయి. కొన్నిసార్లు ఒకే ఒక స్ఫటిక కూడా రాయిగా మారవచ్చు, లేదా కొన్ని కలిసి రాయిగా మారుతాయి. కొంతమందిలో విటమిన్ ఏ డీలు ఎక్కువగా ఉన్నా, విటమిన్ బి కాంప్లెక్స్ తక్కువగా ఉన్నా రాళ్ళు ఏర్పడడానికి ఎక్కువ అవకాశం ఉంది. రాళ్ళు ఏర్పడడానికి ఒక యూరిక్ యాసిడ్ అనేది ఒక బలమైన కారణంగా చెప్పవచ్చు. అందుకే మాంసాహారంలో రాళ్ళు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. థైరాయిడ్ సమస్య కారణంగా ఎక్కువగా వేసుకునే మందులు, గ్యాస్ట్రిక్ సమస్యల కారణంగా తీసుకునే జెలసిన్ లాంటి ద్రవాలు కూడా రాళ్ళు తయారవడానికి కారణమవుతాయి. ఈ ద్రవాల్లో కాల్షియం ఉండడం వలన రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. దాదాపు 10% రాళ్ళు దీర్ఘకాలిక సమస్యల కారణంగా సంవత్సరాల తరబడి తీసుకునే మందుల వలనే ఏర్పడతాయి. రోజు మద్యపానం చేసే వారిలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నింటికీ మించి అవసరమైన నీళ్లు తాగకపోవడం వల్ల రాళ్ళు ఏర్పడడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఆహారంలో రసాలు, పులుసులు ఇవేవీ లేకుండా పూర్తిగా ఘనాహారమే తీసుకునే వారిలో కూడా ఈ కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి అవకాశం ఉంది. కిడ్నీలో ఉండే రాళ్ళను తీసేయడం ఎలా? కిడ్నీలో రాళ్ళను కరిగించుకోవడం సాధ్యమే, కానీ మీకు ఒక విషయం తెలియాలి, అదేంటంటే రాళ్ళు 5 mm కంటే తక్కువ ఉంటే తప్ప వాటిని కరిగించలేము. 5 నుంచి 7 mm ఉన్న వాటికి ఆపరేషన్ చేసి తీసేయాలి. ఇక కిడ్నీలో రాళ్ళు ఏర్పడినప్పుడు నొప్పి ఉంటుంది. ఇది చాలామందికి అనుభవం ఉంటుంది. అలాంటప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి, లేకపోతే పెద్ద ప్రమాదమే ఉంటుంది. ఇక కిడ్నీలో రాళ్ళు కరిగించాలనుకుంటే మన ఇంట్లోనే చాలా సహజ మార్గాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదట అందరూ చెప్పేది ఒకటే, నీరు ఎక్కువగా తాగాలి. మనకు తెలుసు కిడ్నీలో రాళ్ళు ఎందుకు వస్తాయో. శరీరానికి సరిపడా నీరు తీసుకోకపోతే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి. మీకు కానీ రాళ్ళు ఉన్నాయని తెలిసినా వెంటనే ఎక్కువగా నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 5 నుంచి 6 లీటర్ల నీరు తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీలో రాళ్ళు కరిగించడానికి ఇది చక్కని చిట్క. మరొకటి, మెంతులు నీటిలో నానబెట్టి తీసుకోవడం. 1 స్పూన్ మెంతులు తీసుకొని 1 గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టాలి. పొద్దున్నే లేవగానే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. ఈ విధంగా చేస్తే కిడ్నీలో రాళ్ళు పోతాయి. అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలను కూడా ఈ ద్రవం బయటకు పంపిస్తుంది. అరటిచెట్టు బెరడు, ఇది నిజానికి చాలామంది కూరలకు కూడా వాడుతూ ఉంటారు. అరటిచెట్టు కాండంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని కనుక తీసుకుంటే మన కిడ్నీలో రాళ్ళను ఈజీగా బయటకు పంపించవచ్చు. మరొకటి, కొత్తిమీర ఆకులు. సాధారణంగా కొత్తిమీరను మనం గార్నిష్లో ఉపయోగిస్తాం, కానీ దీనికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 1 గిన్నెలో కొత్తిమీర ఆకులు తీసుకుని కాచుకోవాలి. తర్వాత ఆ నీటిని తాగాలి. ఇంకో బెస్ట్ టిప్ ఏంటి అంటే నేరేడు పండ్లు. ఈ పండు దొరికే సీజన్లో రోజుకు 1 చుప్పుడు తిన్నా సరే కిడ్నీలో కంకర రాళ్ళు ఉన్నా ఇట్టే కరిగిపోతాయి. కడుపులో ఉండే వెంట్రుకలు, చిన్నపాటి రాళ్ళను పూర్తిగా కరిగించే శక్తి ఈ నేరేడు పండుకు ఉంది. కాబట్టి నేరేడు పండ్లను వీలైనంత ఎక్కువగా తీసుకోండి. మూత్రపిండాల్లో రాళ్ళను శస్త్రచికిత్స నుండి తప్పించుకోవాలి అంటే ఈ సులభమైన చిట్కాలు పాటించక తప్పదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.